ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. మా వాళ్ళని మా పార్టీ నుంచి కొనుగోలు చేస్తూ తీసుకెళ్తున్నారు. అక్కడ అసలు మీ వాళ్ళు లేరు అసలు అక్కడ. మా వాళ్ళని తీసుకెళ్ళి మీరు మా అని చూపించుకుంటాం ఏంటి? ఒక్కొక్కరిని కొనుగోలు చేసుకుంటూ ప్రతి కార్పొరేటర్ ఇప్పుడు వెళ్ళిపోయిన కార్పొరేటర్ డివిజన్లో క్యాడరు ఎక్కడికి వెళ్ళాల, క్యాడర్ చెక్కు చెదరల, అందరూ కూడా అక్కడ బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు. కార్పొరేటర్ వెళ్ళిన చోట మొత్తం ఆ కమిటీలు, డివిజన్ కమిటీలు ఏంటి, డివిజన్ ప్రజలేంటి, అందరూ కూడా మాకు మమ్మల్ని పిలిచి మేమందరం మీ వెనకే ఉంటాం, మేము బీఆర్ఎస్ పార్టీ అజయన్న వెనకే ఉంటాం, మేము ఎన్నో సంక్షేమ పథకాలు పొందాము, మేము అలాంటప్పుడు కార్పొరేటర్ వెళ్ళిపోయాడని చెప్పి ఆయనతో మేము వెళ్ళము అని చెప్పేసి నిన్న మాకు కబురు చేసి మమ్మల్ని ఆఫీసు పిలిచి మాట్లాడిన మాటలు ఇవి. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ పొందిన వాళ్ళు, వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కాబట్టి ఎవ్వరూ కూడా మేము వెళ్ళమని మాకు నిక్కచ్చిగా చెప్పారు. మేము ప్రచారం చేసి ఇంటింటికి వెళ్ళి చెప్పి అజయన్నకు ఓటేపిచ్చి మేము బీఆర్ఎస్ పార్టీని పక్కాగా గెలిపిస్తాం, ఈ డివిజన్లో మంచి మెజారిటీ తెప్పిస్తామని చెప్పి వెళ్ళిపోయిన ప్రతి కార్పొరేటర్ డివిజన్లో కూడా మాకు చెప్పడం జరుగుతుంది. క్యాడర్ ఎక్కడికే వెళ్ళలేదు, ఓన్లీ కార్పొరేటరే వెళ్ళింది. అలాగే వెళ్ళిన చోట మాకు బ్రహ్మాండంగా ఉంది, మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో చాలా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మాట్లాడకుండానే మాట్లాడిన మాటలు, తిట్టకుండానే తిట్టారని చూపించటాలు, మా ఈ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ని ఎవరినైనా సరే మేము లేకుండా మీరు అడగండి మీడియా వాళ్ళు, మంత్రి గారు ఎప్పుడన్నా తిట్టారా మిమ్మల్ని, ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా, ఒక్కసారి అడగండి. అంటే రకరకాలవి వస్తున్నాయి కాబట్టి మీ ద్వారా బయటికి చెప్తున్నాం మేము. మా కార్పొరేటర్ని మమ్మల్ని ఎప్పుడు కూడా మంత్రి గారు తిట్టడం కానీ ఏమన్నా అనటం కానీ మమ్మల్ని ఎవ్వరి, ఆయన ఎంత కోపం ఉన్నా ఒకవేళ ఆయన ఎంత విసుగ్గా అంటే బయట తిరిగి వచ్చిన తర్వాత కూడా మేము విసిగిచ్చినా కూడా సమాధానం చెప్పే వ్యక్తి ఆయన, అలాంటిది మమ్మల్ని ఎవ్వరిని కూడా ఎప్పుడు ఏమనలేదు, ఏంటో కార్పొరేటర్లు అన్నారు తిట్టారు ఇలాంటివన్నీ వస్తున్నాయి, దాని గురించి చెప్తున్నా నేను. మేము లేకుండా కావాలంటే అడగండి, మీకు చెప్తారు, తెలుస్తుంది, మీ ద్వారా అది బయటకి చెప్పాలనే మీకు ఆ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాగే 2 సంవత్సరాల నుంచి ఇలాగే అన్నీ ఫేక్ మొత్తం కూడా, డీప్ ఫేక్ అంటారు, అదొక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ. నేనుంటాను, వేరే వాళ్ళ పెట్టి శరీరం తీసుకొచ్చి పెట్టి వాళ్ళు మాట్లాడినట్టుగా వాళ్ళే అన్నట్టుగా